December 31st 2022 waktu. December 31st 2022 waktu jarangan langsung koordinator ke mana. Maybe you got 15 years ide pradeshamlo anni panni panulu chestunnaru. ఆ సందర్భంలో నాకు చాలా మంది మా మిత్రులతో అంటే జిల్లాలో ఉన్న స్టాఫ్ తో అందరితో చాలా మందితో మాట్లాడుతూ ఉంటాడు అన్ని చేస్తూ ఉంటాడు. అంటే మా స్టాఫ్ ఏమంటారంటే ఈ తెలంగాణ ఉద్యమం జరిగింది, జరిగినప్పుడు మధ్య మధ్యలో అప్పుడు ఆంధ్ర భాష మాట్లాడిన ఆంధ్ర వాళ్ళు కనపడిన కొట్టేటోళ్ళు వెంటబడి కొట్టడం అట్లా అయ్యేది. అంటే మా స్టాఫ్ కూడా ఒక కానిస్టేబుల్ నే పెద్ద కానిస్టేబుల్ నే కొట్టారు మన దగ్గర ఉన్న ఈ హాల్లో స్టాఫే. కానీ నేను ఆ కానిస్టేబుల్ కొట్టగలిగాను, కానీ ఈ అంబేద్కర్ సార్ తో మాట్లాడే భయం అవుతుంది నాకు చెప్తున్నారు. అంత పెద్ద వాళ్ళందరినీ కొట్టగలుగుతున్నాను, కానీ ఈయన ఎప్పుడు కొట్టాలా అని ఆలోచిస్తున్నారు నాకు అర్థమైతే లేదు. వీటితో ఎలా మాట్లాడాలి ఏం చేయాలి అనేది అర్థం కాని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. కానీ మన ప్రధానమంత్రి గారు మంత్రి గారు అంటారు ప్రసిద్ధి గారు అన్నారు సార్ మీరు బాగా బెస్ట్ గా మాట్లాడతారని. బెస్ట్ గా మాట్లాడడం లేదు, వాళ్ళందరూ నాకు నేర్పారు. వీళ్ళందరూ నన్ను వాళ్ళంతా వాళ్ళ యొక్క శ్రమ నాకు ఇచ్చి నన్ను ఇక్కడ నుంచి పెట్టిన తర్వాత మాట్లాడిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ మనం బెస్ట్ గా ఉండడానికి నాకు వాళ్ళ అవకాశం ఇచ్చారు. కాబట్టి వాళ్ళందరికీ మనం థ్యాంక్స్ చెప్పాలి. చెప్దావా? అది ఒకటి. రెండవది తిరుపతి సార్ చెప్పాడు ఆయన ఇంపార్టెంట్ సార్ గారు ఆ సార్ కోసం ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. పాడుతూ ఇప్పుడు మనకి మన ముఖ్యమంత్రి గారికి స్వయాన ఆయన ఫ్రెండ్ అన్నారు కాబట్టి సార్ ముఖ్యమంత్రి గారి ఫోన్ నెంబర్ ఆయన దగ్గర ఉండు సార్ దగ్గర ఆ నెంబర్ తీసుకొని అందరం కూడా ఆ నెంబర్ తీసుకొని ఆ నెంబర్ కి పోస్టులు పెడదాం. ఎవరికి? ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్ రీచ్ అయిపోతుంది. అప్పుడు ఈ హక్కుల గురించి మనం మాట్లాడేది వేరే అంశం, ఇట్లా సోషల్ మీడియా ద్వారా కూడా అందరం కూడా ఆ అన్నగారి దగ్గర నెంబర్ తీసుకొని ఆ నెంబర్ ద్వారా పంపిద్దాం. ముఖ్యంగా దయచేసి తిరుపతి ఫస్ట్ ఆ నెంబర్ తీసుకో, మన ప్రతి ప్రోగ్రామ్ ఆ నెంబర్కి ప్రతిసారి పోస్ట్ చేయండి. ఒకటి. రెండవది మేడం సౌజన్య మేడం ఉన్నారా? సౌజన్య మేడం ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, ప్లస్ విద్యుత్ శాఖ మంత్రి, మూడు మంత్రులు మీ దగ్గర ఉన్నాయి. ఎవరైనా బట్టి విక్రమార్క గారు మీకు మిమ్మల్ని చూడగానే సౌజన్య అంటారు అవునా కదా? కాబట్టి ఆయన నెంబర్ కూడా తీసుకొని ఆయన కూడా మీరు ఈ పోస్ట్ అనేది పంపించండి, వాళ్ళతో మాట్లాడండి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ అంశాలన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా దయచేసి పెంపొందించండి. పల్ల రాజేశ్వర గారికి అవసరం లేదు, మీరు అనుకుంటారు పల్ల రాజేశ్వర రెడ్డికి అయితే ఇప్పుడు పని అవసరం. మొన్న దాకా మేడం కూడా కలిసి తిరిగారు అర్థమవుతుందా? కాబట్టి పల్లా రాజేశ్వరంతో ఇప్పుడు ప్రెసిడెంట్ ఆయన ఫోన్లో పెట్టాలి. లేదు మీరు ఆలోచించదు ఇంకా ఓకేనా? ఎక్కడైతే అవకాశం ఉన్నాయి అక్కడ కూడా అన్న మన భువనగిరి కూడా బెటర్ అంటు మరి కొద్దిగా మీరు కూడా తీసుకుంటే కొంచెం బాగుంటుంది. అట్లాగే ఇంకెక్క ఎక్కడ ఉంటే లేదు అన్నగారు కొంచెం ఒకసారి చూస్తే అందుకని లాస్ట్ టైం అయితే అన్నగారు దగ్గర ఉండి మొత్తాలు చేశారు. ఇప్పుడు కూడా చూస్తే మంచిగా ఉంటుందని దయచేసి ఒక చిన్న రికార్డ్ చేస్తున్నాను. ఇంకా ఏమైనా మిత్రులకి ఇంకా ఎక్కడైనా అవకాశం ఉంటే అవకాశాన్ని పిల్లలకు ఉపయోగించండి, పారాకు ఉపయోగించండి. దయచేసి పారా మాటని దయచేసి దాన్ని ప్రస్తావించవద్దు. పిల్లల క్లబ్బుల గురించి మాట్లాడండి, పిల్లల హక్కుల గురించి మాట్లాడండి ఓకేనా? మళ్ళీ ఏమనుకుంటున్నారు ఈ పారా వాళ్ళ గురించి ప్రమోట్ చేయాలి, పారా వాళ్ళు ఎట్టి బట్టలు ప్రమోట్ చేయాలి, నేర ప్రమోట్ చేయాలి. పిల్లల గురించి మాట్లాడదాం, పిల్లల హక్కుల గురించి మాట్లాడదాం ఓకేనా? థ్యాంక్ యూ.